బర్న్అవుట్ కి గురవుతున్న ఆ 54% వైద్యులకు మీరేం చెప్తారు? ముఖ్యంగా ఇటువంటి వృత్తిలో అంటే అది మరొకరికి చావు బతుకుల సమస్య. వారానికి 7 రోజులు, రోజుకు 20 గంటలు, 365 రోజులు, ఇది మా షెడ్యూల్. నేను బర్న్అవుట్ అవ్వడం మీరు చూసి ఉండరు. బహుశా ఏదో రోజు బాగా అలసిపోయి చనిపోతానేమో, కానీ ఖచ్చితంగా బర్న్అవుట్ వల్ల కాదు. ఒక పెద్ద పరిశోధనలో తేలింది ఏంటంటే, అమెరికాలోని 54% వైద్యులు బర్న్అవుట్ క్రైటీరియా కిందకి వస్తున్నారు. అలాగే నర్సులు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక మెడికల్ స్కూల్లో ఉన్నారు, మేము సమాధానాల కోసం చూస్తున్నాము, మేము పరిష్కారం కోసం చూస్తున్నాము. కాబట్టి బర్న్అవుట్కి గురవుతున్న ఆ 54% వైద్యులకు, అలాగే నర్సులకు, పిఏలకు, ఇంకా ప్రాక్టీషనర్ నర్సులకు, హెల్త్ కేర్లో ఉన్న మా అందరికీ ఏం చెప్తారు? మీ సలహా ఏంటి? మనం ఆరోగ్యం చేకూర్చాలంటే మనకైనా కావచ్చు, లేదా ఇతరులకైనా కావచ్చు, ఒక ప్రాథమిక విషయం ఏమిటంటే మీలోకి ఒక ప్రగాఢమైన సంపూర్ణతను తెచ్చుకోవాలి. మనలోని అన్ని పార్శ్వాలు కూడా సమన్వయంలో ఉంటూ చక్కగా పనిచేయాలి. ఇది బాధాకరం. వైద్యులు బర్న్అవుట్ స్థితిలో ఉన్నారు అనేది, వాళ్ళు ఆరోగ్యాన్ని ఎలా చేకూరుస్తారు? మరిన్ని మందులు అమ్మగలరు, అంతేగాని ఆరోగ్యాన్ని చేకూర్చలేరు, వాళ్లు కనుక బర్న్అవుట్ స్థితిలో ఉంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆధునిక వైద్యశాస్త్రం పురోగమిస్తూ కొత్త కొత్త అద్భుతాలను, పరిశోధనలను అన్నింటినీ సృష్టిస్తోంది. కానీ ప్రజలు ఆరోగ్యంగా అవటం లేదు. మరింతమంది ఎన్నడూ లేనంతగా అనారోగ్యం పాలవుతున్నారు. అమెరికా లాంటి దేశం, ఈ భూమి మీదే అత్యంత సంపన్నమైన దేశం ఇది. అంటే దాని అర్థం ఏమిటంటే, పోషణ విషయంలో మీకు ఎంపికలున్నాయి అని, ప్రతి ఒక్కరికి ఆహార ఎంపికలున్నాయి అని. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మీకు కనబడే రుగ్మతలన్నీ కూడా ఒక విధంగా పోషకాల లోపం వల్లే. ఎందుకంటే ఈ భూమి మీద చాలామందికి సరి అయిన సమయంలో సరి అయిన పోషణ అందటం లేదు. అయితే అనేక ఆహార ఎంపికలున్న దేశం, నా ఉద్దేశంలో మితిమీరిన ఎంపికలున్నాయి. ఈ దేశం ఆరోగ్యం కోసం $3 trillion వెచ్చిస్తోంది. ఇది ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం. భారతదేశ ఆర్థిక బడ్జెట్ సుమారుగా $3 trillion. మీరు అంతటి మొత్తాన్ని 2.5 లక్షల మందికి ఆరోగ్యాన్ని అందించడానికి వ్యయం చేస్తున్నారు. ఇదే తెలుపుతోంది మనం ఎక్కడో ఆరోగ్యాన్ని మిస్ అయ్యామని. బహుశా ఇండస్ట్రీ బాగుంటుందేమో, కానీ ఆరోగ్యాన్నైతే మిస్ అయ్యాం. సరే, కారణాలు అనేక విధాలుగా చెప్పచ్చు, కానీ డాక్టర్లు బర్న్అవుట్కు గురవడం అనేది, ఇది అన్ని వృత్తుల్లోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ల వృత్తే అత్యంత కష్టమైందనుకుంటారు. ఏ మనిషి అయినా సరే తను నిజంగా ముఖ్యమనుకునేది సృష్టిస్తున్నప్పుడు వాళ్లసలు ఎన్నటికీ ఏ విధమైన బర్న్అవుట్కు గురవ్వరు. నన్నే తీసుకోండి, ఇంకా నా చుట్టూ ఉండే ఎంతోమంది వారానికి 7 రోజులు, రోజుకు 20 గంటలు, 365 రోజులు, ఇది మా షెడ్యూల్. నేను బర్న్అవుట్ అవ్వడం మీరు చూసుండరు. బహుశా కొన్నిసార్లు శారీరకంగా అలసిపోవచ్చు, బహుశా ఏదో ఓ రోజు బాగా అలసిపోయి చనిపోతానేమో, కానీ ఖచ్చితంగా బర్న్అవుట్ వల్ల, విసుగు వల్ల చనిపోను. నా విషయంలో ఈ రెండూ జరగనే జరగవు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది జరగటానికి గల ప్రాథమిక కారణం ఏమిటంటే, ముఖ్యంగా వైద్యుల విషయంలో, ఎందుకంటే అనేక రకాల వృత్తులున్నాయి, కానీ ప్రజలు ముఖ్యంగా వైద్యుల వద్దకొచ్చినప్పుడు ఒక విధంగా వాళ్లు వాళ్ల ప్రాణాలను మీ చేతికి అప్పగిస్తున్నారు. కాబట్టి మరొకరు వాళ్ల ప్రాణాలను మీ చేతుల్లో పెట్టేందుకు సుముఖంగా ఉన్నప్పుడు మీరు దాన్ని ఒక పవిత్రమైన సేవగా భావించాలి. ఇది కేవలం ఉద్యోగం కాదు,
ఇది కేవలం ఒక బిజినెస్ కాదు. వారు వాళ్ల ప్రాణాలను మీ చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆఖరికి మీతో పాటు జీవించేవారు కూడా మీ భార్య, పిల్లలు లేదా భర్త వాళ్ల జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లో పెట్టేందుకు సుముఖంగా ఉండరు. కాని ఎవరో అనామకుడు తన ప్రాణాలను మీ చేతుల్లో పెడుతున్నాడు. నా ఉద్దేశంలో ఇది అతి గొప్ప భాగ్యం. మరొకరు వాళ్ల ప్రాణాలను మీ చేతుల్లో పెట్టేంతగా మిమ్మల్ని నమ్మడం అనేది మీచే. తప్పప్పులు జరగచ్చు, తెలుసో తెలియకో జరగచ్చు. ఎందుకంటే ఎవరూ మనిషి శరీరాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేదు, సరేనా? మనకు దాని గురించి కొంతవరకు తెలుసు. కాబట్టి మీరు ఎన్నో విషయాలు తప్పుగా చేయొచ్చు. అయినా సరే వాళ్ల ప్రాణాల్ని మీ చేతుల్లో పెడుతున్నారు. నా ఉద్దేశంలో సంప్రదాయంగా భారతదేశంలో ఇలా అంటారు, ఏ సమాజంలో అయినా సరే విద్య, వైద్యం, ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియలు ఇవి వ్యాపారంగా మారితే ఆ సమాజం పతనమవుతుంది అంటారు. నా ఉద్దేశంలో మనం ఆధునిక ప్రపంచమంతటా ఇది చేస్తున్నాం. ఆ మూడింటినీ వ్యాపారంగా మార్చాం. వ్యాపారంతో తప్పేవి లేదు. వ్యాపారం అనేది ఇచ్చిపుచ్చుకునే లావాదేవి. నువ్వు నాకు ఇదివ్వు, నేను నీకు అదిస్తాను. కానీ కొన్ని విషయాలున్నాయి, కేవలం ఇచ్చిపుచ్చుకునేవిగా చేయలేనివి. మీరు ఈ లావాదేవీగా చూడటం అనేదాన్ని ఆధ్యాత్మిక ప్రక్రియలోకి, విద్యలోకి, ఇంకా వైద్యంలోకి తెస్తే అది నీచంగా మారుతుంది. ఆ నీచత్వం ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో విధంగా బర్నౌట్కు గురిచేస్తుంది. అన్నింటికీ మించి ప్రజలు బర్నౌట్గా అనుభూతి చెందుతున్నదేమిటంటే, వాళ్ళు వాళ్లకు ఏమాత్రం ఆసక్తి లేని పనుల్ని చేస్తున్నారు. వాళ్లు నిజంగా వాళ్లకు ముఖ్యమైనది చేస్తూ ఉన్నట్లయితే బర్నౌట్ అనేది ఉండదు. ఎంత ఎక్కువ చేసే అవకాశం వస్తే అంత బాగుంటుంది, అవునా? చేసే ప్రతిదీ కూడా ఏదో పొందాలనే. ఫలానా పని చేయడాన్ని ఆస్వాదించడం అనేది లేదు, ఫలానా వృత్తిలోనే కాదు, అన్ని వృత్తుల్లో. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఎనీ వన్ ప్రొఫెషన్, ఇట్స్ ఫర్ ఆల్ ప్రొఫెషన్స్. కానీ ముఖ్యంగా ఇటువంటి వృత్తిలో అది అవతలి వ్యక్తి చావు బతుకుల సమస్య. మీ ముందు కూర్చున్న వ్యక్తికి అది చావు బతుకుల సమస్య అయినప్పుడు దాన్ని లావాదేవీగా చూడలేం. సరే, ప్రతి దానిలోనూ వ్యాపార కోణం ఉంటుంది. ఎందుకంటే దాన్ని కొనసాగించాలంటే ఎంతో కొంత వ్యాపార కోణం అవసరం. మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ మీ అంతరంగంలో మీరు దాన్ని మీ ఎదుట కూర్చున్న వ్యక్తికి ఒక గొప్ప సమర్పణ అన్నట్టుగా చెయ్యకపోతే, సరే వాళ్ళు ఎలాగూ ఫీజు కడతారు. కానీ మీ లోపలిలా లేకుంటే ఖచ్చితంగా ఇటువంటి పని బర్నౌట్కు దారితీస్తుంది. లేదంటే ప్రతిరోజు మీరు ఎవరో ఒకరికి సాయపడుతున్నట్లయితే, ఏదో విధంగా ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపరుస్తున్నట్లయితే, ఆ రోజు మీరు ఆనందంతో తబ్బిబ్బైపోతారా లేదా బర్నౌట్ అయిపోతారా? ఆర్ షుడ్ బి ఇన్ అ స్టేట్ ఆఫ్ బర్నౌట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. బర్నౌట్ కాకూడదు. మీరు నిజంగా మీ చుట్టూ ఉన్న ఎంతోమంది జీవితాల్ని మెరుగుపరిచారని అనుభూతి చెందినట్లయితే, ఇది సేవ గురించి కాదు. ఇది నేను ఈ సేవ చేశాను, నేను ఇది చేశాను, ఇది కాదు. ఏ మనిషికైనా ఆనందం కలుగుతుంది తను మరో జీవాన్ని తాకగలిగినప్పుడు. మీకెంతో ఇష్టమైన అతి కొద్ది మందిని మాత్రమే మీరెందుకు మీ కుటుంబంగా చూస్తారంటే, ఏదో విధంగా మీరు వాళ్ల జీవితాన్ని స్పృశించగలరని అనుకుంటున్నారు, మార్పు తేగలరు. అదే మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. మనం చేసే ప్రతి పనిలో, అది ఎటువంటిదైనా సరే, మనం మరొకరిని ఎంత ప్రగాఢంగా స్పృశిస్తామనేదే అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఒక సినిమా తీస్తే ఎవరూ చూడ్డానికి ఇష్టపడిన సినిమా తీయరు కదా. మీరు వాళ్ళు ఈ సినిమా చూసి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవాలనుకుంటారు, అవునా? మీరు ఎవరూ ఉండటానికి ఇష్టపడని ఇల్లు కట్టాలనుకోరు. మీరు ఎవరూ తినటానికి ఇష్టపడిన వంటకం చేయాలనుకోరు. ఇవన్నీ మీరు చేస్తున్నారు అంటే మీ పని ద్వారా మీరు మరొక జీవాన్ని స్పృశించగలుగుతున్నారు కాబట్టే. ఇది మనిషిలో ఉండే అత్యంత ప్రాథమిక అవసరం. ఒక వైద్యుడిగా మరొకరి జీవితాన్ని ప్రగాఢంగా తాకగలిగే అపారమైన అవకాశం మీకుంది. కేవలం కొన్ని వృత్తుల్లోనే ఇది ఉంటుంది. ఇది బర్నౌట్కు దారితీయకూడదు. కానీ అలా జరుగుతోంది. ఎందుకంటే మనం దాన్ని లావాదేవీలా చూస్తున్నాం. అలాగే ఈ ప్రక్రియలో మనం అర్థం చేసుకోని ఒక అత్యంత ప్రాథమిక విషయం ఏమిటంటే, మనిషి అనుభూతి అనేది లోపల నుంచి పుడుతుంది గాని బయట నుండి కాదు. మీ ఆనందం ఇంకా దుఃఖం, మీ బాధ ఇంకా సుఖం, మీ వేదన ఇంకా పారవస్యం, చీకటి వెలుగు కూడా ప్రస్తుతం మీ లోపలే జరుగుతున్నాయి. అవి మీ బయట ఎప్పుడూ జరగవు.
మీ లోపల ఏదైతే జరుగుతుందో దాన్ని మీ బయట ఉన్న దేన్నో ఫిక్స్ చేయడం ద్వారా సరిచేయాలనుకుంటే ఎదురుదెబ్బలు తినటానికి అట్టే సమయం పట్టదు. కేవలం 54% అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే మనిషి అనుభూతి లోపల నుంచే పుడుతుందని అర్థం చేసుకోనట్లయితే, ముఖ్యంగా వైద్య సిబ్బంది ఎవరైతే ఎంతో కొంత మానవ శరీరాన్ని అధ్యయనం చేశారో, అలాగే నేననుకోవడం కొంతవరకు మానవ మనస్తత్వాన్ని కూడా. మనం ఇది తెలుసుకోవాలి. ప్రతి అనుభూతి లోపల నుండే కలుగుతుంది అని. అలాగే ఇవాళ ఆధునిక వైద్యం సంప్రదాయ వైద్యం కాదు. ఆధునిక వైద్యం అన్నింటినీ పూర్తిగా రసాయనాలతో ఫిక్స్ చేస్తోంది. కాబట్టి ఆరోగ్యం అనారోగ్యం రెండూ కూడా రసాయనికత కారణంగా కలుగుతున్నాయని అనుకుంటారు. ఆనందం ఇంకా దుఃఖం అనేవి రసాయనికతలు, వేరువేరు రకాల రసాయనికతలు. పారవస్యం ఇంకా వేదన అనేవి వేరువేరు రసాయనికతలు. లేదా మరోలా చెప్పాలంటే మనం ఒక రసాయనాల సూప్. ప్రశ్నల్లా మీరు గొప్ప సూపా లేక చెత్త సూపా అన్నది. ఇప్పుడు నేను మీ అందరికీ సూప్కి అవసరమయ్యే ముడి పదార్థాలనిస్తే మీరందరూ ఒకే రకమైన సూప్ చేస్తారనుకుంటున్నారా? మీరు 100 రకాల సూప్లు చేస్తారు. కాబట్టి సూప్ తయారు చేయడానికి నైపుణ్యం కావాలి. మీ రసాయనికతను పారవస్యమైన రసాయనికతగా మార్చుకునే విధానాన్ని నేను మీకు నేర్పగలను. దాని అర్థం ఏమిటంటే మీరు స్వతహాగానే ఆనందంగా ఉంటారు. మీ బయట ఏదో జరిగిందని కాదు, నేను చెప్తున్నది సరిగ్గా ఇదే.